సో మనం ఈ వీడియోలో ఒక ఫోర్ వేరియబుల్ కే మ్యాప్ని గ్రూపింగ్ చేసి సాల్వ్ చేద్దాము సో నేను ర్యాండమ్గా కొన్ని వన్స్ తీసుకున్నాను ఇక్కడ అండ్ ఖాళీ ఉన్న బాక్సెస్ ఒక సెల్స్ని మీరు జీరోగా అజ్యూమ్ చేసుకోండి సో కే మ్యాప్లో రూల్స్ వచ్చేసి మనం ఎప్పుడైనా వన్స్ని గ్రూప్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు చూస్ ఇన్ గ్రూపింగ్ దట్ మ్యాక్సిమమ్ నంబర్ ఆఫ్ వన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అంటే మనం ఏదైనా గ్రూపింగ్ చేసామనుకోండి అందులో మ్యాక్సిమమ్ నంబర్ ఆఫ్ వన్స్ ఇన్వాల్వ్ కావాలి దట్ మే బీ ఎయిట్ ఫ్రమ్ డిసెండింగ్ టు అసెండింగ్ ఎయిట్ ఫస్ట్ ఎయిట్కి ప్రియారిటీ ఇవ్వాలి అండ్ సెకండ్ ఫోర్కి ఇవ్వాలి అండ్ నెక్స్ట్ టూ అండ్ అట్ లాస్ట్ వన్ వి షుడ్ నాట్ ఇంక్లూడ్ లైక్ త్రీ ఫైవ్ ఎందుకంటే మనం గ్రూపింగ్ చేసేటప్పుడు అందులో సెల్స్ అనేవి టూ పవర్ ఎన్ ఎన్ మేబీ ఎన్ ఇంటీజర్ సో ఇలా గ్రూపింగ్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇందులో ఫస్ట్ ఈజ్ గ్రూపింగ్ చేద్దాం ఎందుకంటే మ్యాక్సిమం ఉంది కాబట్టి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ సో ఫస్ట్ ఈజ్ గ్రూపింగ్ చేద్దాం మనం అండ్ లెట్ ఇట్ బీ వన్తో రిప్రజెంట్ చేసుకోండి సో సాల్వ్ చేసుకోవడం మీకు ఈజీగా ఉంటుంది అండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసి ఇది చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ లైక్ ఈ టూ కూడా మీరు చేయాలని మీకు డౌట్ రావచ్చు బట్ వీ షుడ్ నాట్ డూ దాట్ ఎందుకంటే మనం ఒక గ్రూప్ చేసేటప్పుడు అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్లూడ్ కావాలి సో ఈ గ్రూపింగ్ చేసేటప్పుడు ఎయిట్ ఎక్కడైనా ఎయిట్ ఈ టూ ఈ టూతో పాటు ఇంకెక్కడైనా సిక్స్ ఇన్వాల్వ్ అవుతాయా బాక్స్ షేప్లో కావు సో నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసి ఫోర్కి ఇవ్వాలి సో దీంతో పాటు ఇంకా టూ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాయి గ్రూపింగ్లో అంటే ఈ రెండు అవుతాయి కదా సో విల్ డూ దాట్ సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ గ్రూప్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ చేద్దామా అంటే లైక్ ఈ టూ గ్రూపింగ్ ఈ టూ గ్రూపింగ్ చేర్చ ఫస్ట్ జస్ట్ ఆలోచించండి ఈ టూ ఇది ఉన్ని ఇటు ఇది ఒకవేళ అలా గ్రూప్ చేస్తే ఈ రెండింటికి అన్యాయం జరుగుతుంది అదేంటంటే ఈ రెండు మ్యాక్సిమం లైక్ ఎయిట్లో ఎలాగో మనం గ్రూపింగ్ చేయలేము బట్ ఫోర్లో చేయొచ్చు చూడండి ఈ రెండింటితో ఈ టూ కలిపితే ఈ ఫోర్ అవుతుంది కదా సో ఏ గ్రూప్ మే ఓవర్ ల్యాప్ బట్ ఈ రెండిటికి ఈ రెండింటితో కలిసే అవకాశం ఉంది సో ఎందుకంటే అందులో మనకు ఫోర్ సెల్స్ వస్తాయి సో మనం ప్రియారిటీ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఈ టూల్ని ఈ రెండు గ్రూపింగ్ చేయకుండా వీ హ్యావ్ టు గ్రూప్ ఇన్ దిస్ వే ఈ ఫోర్ ఇంక్లూడ్ అయ్యేటట్టు గ్రూపింగ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఈ టూ ఉన్నాయి ఇట్లా ఇటు ఇటొక వన్ ఉంది ఇటు ఒక వన్ ఉంది అండ్ ఇలా గ్రూపింగ్ చేద్దాం అనుకోండి మీరు ఇంకేమైనా పాజిబుల్ పాజిబిలిటీస్ ఉన్నాయి ఆలోచించండి లైక్ ఇది గ్రూపింగ్ ఇది గ్రూపింగ్ కాకుండా ఇంకేమైనా పాజిబుల్ వేస్ ఉన్నాయా కొంచెం చూడండి ఇటు ఉన్నాయి బట్ వీ నో కార్నర్ మ్యాపింగ్ కార్నర్ మ్యాపింగ్ ఏంటంటే లైక్ ఇక్కడ రెండు వన్స్ ఉన్నాయి కదా ఇక్కడ రెండు వన్స్ ఉన్నాయి సో ఈ రెండు వన్స్ని ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు ఎలా అంటే కార్నర్ మ్యాపింగ్లో వీ కెన్ గ్రూప్ ఇన్ దిస్ వే వన్ టూ సో అప్పుడు ఈ ఫోర్ సెల్స్ వచ్చేసి వన్ గ్రూప్ సో లెట్ ఇట్ బి వన్ టూ థర్డ్ గ్రూప్ ఓకే ఇది వచ్చేసి ఫోర్త్ గ్రూప్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ గ్రూప్ సో మనం సక్సెస్ఫుల్గా విత్ ప్రియారిటీ ప్రకారం అన్ని వన్స్ని గ్రూప్ చేసాం ఆల్ రైట్ ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ ఈక్వేషన్ ఫ్రమ్ దిస్ సో నేను ఒక్కొక్క గ్రూప్కి చేస్తాను ఎందుకంటే లైక్ అన్నీ ఒక ఒక దగ్గర చేస్తే మీకు అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో ఐ విల్ డూ ఇట్ బై గ్రూప్ బై గ్రూప్ సో ఫస్ట్ గ్రూప్కి చేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ గ్రూప్ అండ్ నేను ఇక్కడ ఎలా గ్రూపింగ్ చేస్తాను చూడండి మీరు ఫస్ట్ గ్రూప్ ఇది సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయో చూడండి లైక్ ఈ గ్రూప్లో ఇట్ సైడ్ ఏమేమి ఉన్నాయి ఏ బార్ ఏ బార్బి ఆ రెండు యాడ్ చేయండి ఏ బార్ ప్లస్ నెక్స్ట్ ఏ బార్బి రైట్ ఇట్ సైడ్ అయిపోయాయి ఇప్పుడు అంటే ఈ గ్రూప్లో ఇట్ సైడ్ ఏం వాల్యూస్ ఇన్వాల్వ్ అయ్యాయో చూడండి అంటే ఏ ఐ మీన్ రోస్ ఇన్వాల్వ్ అయ్యాయో చూడండి ఈ రెండు రోస్ వాల్యూస్ దాన్ని డాట్ ప్రొడక్ట్ చేయండి డాట్ ప్రొడక్ట్ విత్ ఈ పైన అంటే అదర్ సైడ్ ఏమున్నాయి ఇన్వాల్వ్ అయ్యాయో చూడండి ఈ గ్రూప్లో సిబార్డీ సిడీ కదా సో జస్ట్ రైట్ డి ప్లస్ సిడీ దట్స్ ఇట్ సో ఇట్ సైడ్ ఏమున్నాయో చూడండి ఈ గ్రూప్కి ఇన్వాల్వ్ అయినాయి అప్పర్ సైడ్ ఏమున్నాయో చూడండి ఆ రెండు యాడ్ చేసి అండ్ అపోజిట్కి ఒక యాండ్ ఆపరేషన్ చేయండి దట్స్ ఇట్ అండ్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం మనం ఇందులో ఏ బార్ కామన్ తీయవచ్చు ఏ బార్ బి ప్లస్ బార్ డాట్ ప్రోడక్ట్ విత్ ఇందులో ఏది కామన్ తీయచ్చు డి తీయచ్చు కామన్ డి ఇన్ టు బార్ ప్లస్ అండ్ వీ నో ఫ్రమ్ బూల్ జనాలి ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు వన్ సో బి ప్లస్ బీబార్ వన్ అవుతుంది సి ప్లస్ బార్ వన్ అవుతుంది ఫైనలీ వీ గెట్ ఏ బార్ డాట్ డి సో దట్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ డి సో ఇది వచ్చేసి ఫస్ట్ ట్రూక్కి సంబంధించింది అండ్ మనం ఇప్పుడు సెకండ్ చేద్దాం సో సెకండ్ వచ్చేసి ఇది సెకండ్ది అండ్ ఇటు సైడ్ ఉన్నాయి ఈ గ్రూప్కి ఇన్వాల్వ్ అయినాయి అన్నీ రాసుకోండి ఏ ఇన్వాల్వ్ అయ్యాయి ఏ బార్బీ బార్ ప్లస్ ఏబార్బి ప్లస్ ఏబి ప్లస్ బార్ డాట్ ప్రొడక్ట్ విత్ ఈ గ్రూప్కి పైన సైడ్ ఏమి ఇన్వాల్వ్ అయ్యాయి సిడి కదా జస్ట్ రైట్ సిడి సో సిడీ అంటే ఏం లేదు ఈ మధ్యలో ఒక డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం మనం అండ్ ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం మనం ఇందులో ఏవార్ కామన్ ఉంది సో టేక్ ఏబార్ ఆర్ స్కామన్ బార్ ఇంటూ బార్ ప్లస్ బీ ప్లస్ ఇందులో ఏ కామన్ ఉంది ఏ ఇంటూ బి ప్లస్ బార్ డాట్ సిడీ ఆల్ రైట్ సో బీబార్ ప్లస్ బి ఈక్వల్ టు వన్ బీబార్ ప్లస్ బీ ఈక్వల్ టు వన్ సో అప్పుడేమవుతుందంటే మనకు ఏ బార్ ప్లస్ ఏ డాట్ సిడి ఇది వస్తుంది అండ్ అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఏ బార్ ప్లస్ ఏ ఎంత వన్ సో దట్ ఈక్వల్ టు సీడి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చింది ఇక్కడేమో ఇది వచ్చింది అండ్ నెక్స్ట్ థర్డ్ గ్రూప్ చేద్దాం మనం సో మీకు ఇక్కడ కొన్ని సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి లైక్ ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా ఈ గ్రూప్లో ఈ పైన కాలంలో సీడీ ఒకటే ఇన్వాల్వ్ అయింది కదా లైక్ అన్నీ ఈ కాలంలో అన్నీ సెల్స్ కవర్ అయినప్పుడు ఇది ఒక సీడీ రాస్తే అయిపోతుంది సీడీ సో సిమిలర్గా ఇది చూడండి ఇందులో ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి సో ఇక్కడ అన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి సో దాట్ని కామన్ చేసి సాల్వ్ చేస్తే మళ్ళీ మనకు అది వచ్చేసి వన్ వస్తుంది అండ్ డాట్ ప్రొడక్ట్ విత్ ఇక్కడ చూడండి ఏ బార్ బి ఏ బార్ బి దట్ ఈక్వల్ టు ఏ బార్బి సో ఇది వన్ వచ్చిందా లేదా మీరు సాల్వ్ చేసి చూడండి ఎలా అంటే ఈ మెథడ్లో సాల్వ్ చేసి చూడండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఏది ఇది కార్నర్ మ్యాపింగ్ సో ఇట్ సై సైడు సైడు ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి చూడండి ఫస్ట్ ఏబార్బి ప్లస్ ఏబి డాట్ ప్రోడక్ట్ పైన ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి చూడండి ఇది ఇన్వాల్వ్ అయింది ఈ కాలం ఇన్వాల్వ్ అయింది ఈ కాన్వాల్ ఈ కాలం ఇన్వాల్వ్ అయింది సో బార్ డి బార్ ప్లస్ బార్ రైట్ సో దీన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు మనకి పాజిబుల్ వాల్యూస్ ఉన్నాయా సో ఇందులో బీ కామన్ తీయవచ్చు బీ కామన్ తీస్తే బార్ ప్లస్ ఏ ఇందులో అయినా కామన్ తీయొచ్చు డి బార్ కామన్ తీయచ్చు బార్ కామన్ తీస్తే సి ప్లస్ బార్ అండ్ ఏ ప్లస్ ఏ బార్ సి ప్లస్ బార్ వన్ సో బార్ డాట్ బార్ సో ఇందులో ఇది సో మనకు ఫోర్ గ్రూపింగ్కి సం ఫోర్ సింప్లిఫైడ్ వాల్యూస్ వచ్చాయి సో మన అవుట్పుట్ ఫంక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు వై ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేయండి ఏబార్ డాట్ డి ఏబార్ డాట్ డి ప్లస్ సిడి ప్లస్ సిడి ప్లస్ ఏబార్బి ప్లస్ బీడీబార్ సో ఇక్కడ దాకా ఇది మన అవుట్పుట్ ఫంక్షన్ ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినిమల్ ఎస్ఓపీ ఫామ్ సో కెనానికల్ ఫామ్ అయితే ఏబీసీడీ అన్నీ ఇన్వాల్వ్ కావాలి బట్ మనకు ఓన్లీ మనకు అవసరమయ్యే వాల్యూసే ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి దిస్ ఈజ్ మినిమల్ ఎస్ఓపి ఫామ్ అండ్ దీన్ని ఏమైనా ఫర్దర్గా సాల్వ్ చేస్తే సాల్వ్ చేసుకోండి బట్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ బిల్డింగ్ ఏ సర్క్యూట్ సో దీంతో ఇప్పుడు మనం లైక్ ఫోర్ హ్యాండ్ గేట్స్ యూజ్ చేసుకొని లైక్ ఈ ట్రూత్ టేబుల్కి సంబంధించిన ఈ ఈ కెమెప్కి సంబంధించిన సర్క్యూట్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు